ఈ భూమి మీద ఉన్నంత వరకే ఈ శరీరం ఈ శరీరం ఈ భూమి మీద ఉన్నంత వరకే ఈ కోరికలు ఈ ఆలోచనలు మనం ఈ శరీరం మార్చబడితే మహిమ శరీరంగా మార్చబడితే ఈ మట్టి సంబంధమైన తుచ్చమైన కోరికలు ఉండవండి దీనికి వాక్యం తెలియని ప్రతి పనికి మాలినవాడు తప్పు మాట్లాడుతున్నాడు ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడితే ఈ మట్టి సంబంధమైన కోరికలు ఉండవు చిన్నప్పుడు పసివడిగా ఉన్నప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 3 ఏళ్ళు వాడి చాక్లెట్ చాలా ఇష్టం అండి పిల్లలకి ఏంటండి ఆనందం ఆ వయసులో ఆనందం ఏంటి ఏదైనా ఇస్తే తినడం ఏమండి ఆ చాక్లెట్ వాడి దగ్గర నుంచి లాగేసామనుకోండి ఆ ప్రాణం పోతుందేమన్నంతగా కింద పడి గిలగిల 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 విలవిల్లాడిపోతాడు 5 ఏళ్ల వయసు వచ్చింది అనుకోండి ఒరే చిన్నప్పుడు చాక్లెట్ కోసం విలవిల్లాడిపోయేవరా ఇందా నాయన చాక్లెట్ తీసుకో అన్నాడు అనుకోండి వాళ్ళు డాడీయో మమ్మీయో డాడీ ఏదో చిన్నప్పుడు అలా అన్నాను కానీ ఇప్పుడు నేను ఈ చాక్లెట్ తిని చిన్నపిల్లండా తీ అంటా చాక్లెట్ కోసం విలవిల్లాడతామండి ఇప్పుడు అంటే పసివాడిగా ఉన్నప్పుడు నీకు ఏది గొప్పగా అనిపించిందో ఏది కావాలనిపించిందో ఏది లేకపోతే ప్రాణం పోయే అంతగా ఏడ్చావో ఆ ఏజ్ ఆ దశ దాటగా నీకు అది ఏమనిపించింది సిల్లీగా అనిపించింది ఇది మీకు అర్థమైతే ఇప్పుడు శరీరంలో నువ్వు కోరిక అనుకుంటున్నావే అది లేకపోతే ఉండలేమనుకుంటున్నావే ఈ శరీరం అనే దశ దాటి మహిమ శరీరంలోనికి వెళ్ళిపోతే ఈ శరీరం మహిమ శరీరంలోనికి వెళ్ళిపోతే ఏంటా శరీరంలో ఉన్నప్పుడు దానికోసం అంత ఓవర్ చేసి అంత అన్నిసార్లు పాపంలోకి వెళ్ళాం కొద్దిగా మిస్ అయ్యాను కానీ లేకపోతే నేను కూడా నరకానికి వెళ్ళిపోయేవాడిని మహిమ శరీరంలోకి ప్రవేశించాక ఈ శరీరం కోరికలు తుచ్చమా తోచ్చం నథింగ్ ఇది బైబిల్.